शुक्लाम्रदरम विष्णु शिशुवर्णम चतुर्भुजम प्रसन्न वदनम जय सर्वज्ञो प्रशांते गुरुभ्यो नमः। ఈరోజు ఈ వీడియోలో మేషరాశి గురించి తెలుసుకుందాం మరియు మేషరాశి వాళ్ళు 2019వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆ సంవత్సరం అడుగుపెడుతున్న ఆ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వారు మేషరాశి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ మేషరాశి వాళ్ళు ఏ దేవుడిని ఆలయానికి వెళ్తే వాళ్ళకు మంచి జరుగుతుంది అనే అంశంపై ఈ వీడియోలో చర్చించుకుందాం। మేషరాశి వాళ్ళు ఈ యొక్క మేషరాశి అగ్నితత్వపు రాశిది। ఈ అగ్నితత్వపు రాశిలో ఎవరైతే జన్మిస్తారో ఈ యొక్క అగ్నితత్వపు మేషరాశికి కుజుడు అధిపతిగా ఉంటాడు। ఈ కుజుడు అధిపతిగా ఉన్న వాళ్ళు 2019వ సంవత్సరంలో ఒక చిన్న నాగసర్పాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి। ఆ నాగసర్పాన్ని ఇంటికి తీసుకొచ్చి 9 మంగళవారాలు క్రమం తప్పకుండా మగవారు కానీ ఆడవారు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ మెయిన్గా మేషరాశి వాళ్ళు 9 మంగళవారాలు విధిగా పూజ జరిపించిన తర్వాత ఆ యొక్క నాగసర్పాన్ని వెండిలో చేసినటువంటి నాగసర్పాన్ని పుట్టలో మంగళవారం రోజు వేసినట్టయితే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్లకు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు అన్నీ కూడా వాళ్లకు సంక్రమిస్తాయి అని కూడా మీకు తెలియజేస్తున్నాను। కాబట్టి ఇంత దివ్యమైన పూజను చేయడం ద్వారా కూడా చాలా చక్కగా ఇంటిల్లి పాది చక్కగా ఉంటుంది, ఆరోగ్యవంతులవుతారు, మంచి చదువు వస్తుంది, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది। ఈ ఒక్క చిన్న రెమెడీ ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు। మీరు తప్పకుండా మీ యొక్క మేషరాశి వాళ్ళు ఈ యొక్క పూజా కార్యక్రమం చేయండి। అందులో భాగంగా నేను ఒక విషయం చెప్తున్నానండి, ఈ మేషరాశి వాళ్ళు 2019లో వాళ్ళకి రాజయోగం రాబోతుంది, వాళ్ళ పేరును కూడా కరెక్షన్ చేసుకోవాలి, సంఖ్యాశాస్త్రపరంగా కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకు బాగా కలిసి వస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి।